కుద్బుల్లాపూర్ లోని మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన నియోజకవర్గ ప్రతినిధుల సభలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుండం పద్మారావు మాట్లాడుతూ పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. దళితులకు దళిత బంధు ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఏ రాష్ట్రంలో లేనట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పలు రాష్ట్రాలు కూడా మన తెలంగాణను ఆదర్శంగా తీసుకునే విధంగా చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. మన కుద్బుల్లాపూర్ ప్రజా ప్రతినిధుల సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన నియోజకవర్గ ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ హీరోల మన ఎమ్మెల్యే గారు వివేకానంద గారికి, అలాగే తెలంగాణ ఉద్యమ ముద్దుబిడ్డ ఎన్నో ఆటపాటలు ఎదిగి ఈరోజు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా, తెలంగాణ ప్రభుత్వ విప్పుగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పనిచేస్తూ ప్రతి కార్యకర్తను వెన్నుదట్టి మీద ఎన్నికల ఉన్నామంటూ ఇద్దరు మా నాయకులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మాలాంటి యువ నాయకులు అందరూ కూడా ఒక టీమ్ గా తయారు చేసి ఈ రోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కూడా అవకాశం ఉందంటే అది కేవలం వివేకాన్న రాజన్న గారి ఆశీర్వాదం అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దళితుల పట్ల మన ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు నిరూపిస్తుందో వాటిని సద్వినియోగం కూడా చేసుకోవడానికి మనలో ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు తీసుకెళ్లి సంక్షేమ పథకాలను వివరించడానికి మన నాయకులు మనకు ఆదేశాలు ఇచ్చినా మనం వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి జాగ్రత్తగా మనము వార్డుల వైజ్గా తీసుకెళ్లినా మనము పంచాయతీల వైజ్గా తీసుకెళ్లి కూడా సంక్షేమ పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మనము వివరించి మన ప్రభుత్వానికి మచ్చరాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశం మొత్తం మీద ఎక్కడ లేనటువంటి మన పార్లమెంటుకు అంబేద్కర్ నామకరణం చేయాలని చెప్పి నేను తీర్మానం ప్రవేశపెడుతున్నాను. ముఖ్యంగా దళితుల బంధు లోన్స్, గృహాలకు కరెంటు సబ్సిడీ 125, ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మేము ఇది చేస్తాం అది చేస్తాం ఈ విగ్రహాలు చేస్తున్నాం ఆ విగ్రహాలు చేస్తున్నాం అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు చెప్పినా ఇప్పటి వరకు అన్ని చూశాను. అందరి మొగాన గుద్దినట్టుగా మన కొత్త సెక్రటరేట్ ముందే దళితులకు అభిమానిగా సారు చాటుకున్నటువంటి ప్రేమను ఎంత వర్ణించలేని విధంగా చేశాడు. 125 అడుగుల విగ్రహాన్ని ప్రపంచం మొత్తము ఇక్కడ హైదరాబాద్ చూస్తున్నట్టుగా ముందు ఏర్పాటు చేసి మొన్ననే జాతి కాంకితం చేసినటువంటి మన గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖరరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మనం కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మేము ఒక సవాల్ విసురుతున్నాం ఈ సభ ద్వారా. కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈ సభ నుండి మేము దళితుల నేను ఒక దళితునిగా నేను ఒక సవాల్ చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గౌరవార్థం పార్లమెంట్ భవనానికి వారి పేరు పెట్టాలని సమావేశం డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదిస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఇంత